అభివృద్ధి చేసిన 36 ఉపగ్రహాలతో విజయవంతంగా నింగికెగసిన రాకెట్ వాటిని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. ఎల్విఎం3 ఎం2 వన్ విబ్ ఇండియా వన్ మిషన్ విజయవంతమైందని 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టామని ఇస్రో ప్రకటించింది. జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్ జిఎల్ఎల్వి ఎంకే3ని అప్గ్రేడెడ్ వెర్షన్ అయిన లాంచ్ వెహికల్ మార్క్3 ద్వారా ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. यहाँ हम इसके कंपन महसूस कर रहे हैं. जीएसएलवी एलवीएम 3 पेलोड सामर्थ्यम 10 టన్నులు కాగా 6 టన్నుల బరువులోని నింగిలోకి దూసుకెళ్ళింది. ఎల్వీఎం 3 ద్వారా చేపట్టిన తొలి వాణిజ్య ప్రయోగం ఇదే. ఈ మిషన్ కోసం వన్ వెబ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ శాటిలైట్ రాకెట్ జియో సింక్రోనస్ కక్షలో రాకుండా భూమికి 1200 కిలోమీటర్ల ఎత్తులో లో ఎర్త్ ఆర్బిట్ ఎల్ఈఓలో రాకెట్ ప్రవేశపెట్టింది. అందుకని ఈ లాంచ్ వెహికల్ పేరును జిఎల్ఎల్వి నుంచి ఎల్వీఎం గా మార్చారు. జియో సింక్రోనస్ ఆర్బిట్ భూమధ్య రేఖకు 35786 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. P3 ట్రాకింగ్ టాక్ ఆఫ్ నార్మల్ భవ్య ఉత్థాపన ఎల్వీఎం 3 వన్ వెబ్ ఇండియా వన్ మిషన్ కా normal lift off at the enchantingly beautiful site of the